ఇది మందకృష్ణ పోరాటం కాదు, ఇది మాదిగల పోరాటం. మాదిగల పోరాటం ఇది, మాదిగలు అందరూ చేసేందు. అందులో కూడా ఆయన కూడా మాదిగ కులం వ్యక్తే. ఉద్యమం అయితే 30 ఏళ్ళ కొనసాగింది. ఉద్యమం ప్రారంభించినప్పుడు 7% డిమాండ్గా పెట్టుకున్నారు. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మాదిగ జనాభా ఎక్కువ ఉంది. కాబట్టి ఇట్లా జరిగితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రకారం నేను ముందు చెప్పిన సుప్రీంకోర్టు ఏమంటుంది, ఇది న్యాయమే ధర్మమే గెలిచింది అంటాడు, నేనే చేసినా అంటాడు. దానివల్ల తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు అన్యాయం జరుగుతుంది. ఈ ఏబిసిడి వల్ల, ఈ ఏబిసిడి మూమెంట్ వల్ల తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే 7% అని ఏబిసిడిలో ఉంది, కానీ మేము తెలంగాణలో 12% ఉన్నాం మేము. సో కృష్ణ మాదిగ కానీ ఎంఆర్పిఎస్ కానీ పెట్టిన డిమాండ్ వల్ల, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల అది కనుక అట్నే జరిగితే తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి మేమందరం అట్లా వద్దు. తెలంగాణ రాష్ట్రంలో జనాభా లెక్కల ప్రకారం గారు, తెలంగాణ లెక్కల ప్రకారం సీఎం గారు చెప్పినట్టుగా కులగణన జరిగితే మాదిగలకు లాభం జరుగుతుంది. వెంటనే సీఎం గారు కులగణన చేయాలి, చేసి మేము ఎంత ఉండో మాకు అంత ఇవ్వాలి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏబిసిడి ప్రకారం ఇస్తే మాకు నష్టం జరుగుద్ది. ఎన్నికల ముందు నరేంద్ర మోడీ గారు తెలంగాణకు రావడం పట్ల ఈ మందకృష్ణ గారు ఒక వేదిక పైన ఒక సందర్భంలో ఆ సభలో మందకృష్ణ గారిని ఆయన దగ్గర తీసుకోవడం, ఈయన కంటతడి పెట్టడం, ముందు ఈ ఎన్నికల తర్వాత ఈ రిజర్వేషన్ అనే పరిష్కారం అవుతాయి అని చెప్పిండు. ఈరోజు బీజేపీ మద్దతు వల్లనే, మందకృష్ణ వల్లనే ఇది 30 ఏళ్ల పోరాటం ఈరోజు ఈ పరిష్కారం అయిందని చెప్పి మళ్ళీ చాలామంది ఈరోజు మాట్లాడుకుంటున్నారు. మోడీ కృష్ణ మాదిగా ఆ రోజు స్టేజ్ మీద చేసిన డ్రామా అందరికీ తెలుసు. దానివల్ల ఆయన ఒప్పుకొని పోయి పార్లమెంట్ చట్టం చేయాల్సి ఉండే. మోడీ భారతదేశానికి ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాదు. అయితే సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు బీజేపీకి ఏం సంబంధం, సుప్రీంకోర్టు తీర్పు కృష్ణ మాదిగకి ఏం సంబంధం? ఇది న్యాయంగా ఉంది కాబట్టి సుప్రీంకోర్టులో పంజాబ్ వాళ్ళు కేసేస్తే ఆ కేసు గెలిచింది. దానివల్ల తెలంగాణ రాష్ట్రాలకు సుప్రీంకోర్టు అధికారం ఇచ్చింది కాబట్టి ఈ రాష్ట్రంలో కూడా జరగాలని అనుకుంటా ఉన్నాం. కానీ ఈ రెండు విషయాలు వారి ఇద్దరికి సంబంధం లేని అంశాలు. వర్గీకరణ అనేది మాదిగలకు సంబంధించిన అంశం. కానీ మోడీ భారతదేశంలో ప్రధానమంత్రి కదా, సికింద్రాబాద్ ఒప్పుకున్నప్పుడు పార్లమెంట్లో చట్టం చేయాలి కదా, మరి సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది ఎందుకు? కాబట్టి దీనికి దానికి సంబంధం లేదని తెలియజేస్తా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం కమిటీ ద్వారానే ధర్మాసనం కమిటీ వేసిన, 7 మందితో కూడిన కమిటీ వేసినందుకు ఆ కమిటీ ద్వారానే ఈరోజు సుప్రీంకోర్టులో గెలవడం జరిగింది. బీజేపీ మద్దతు ద్వారానే, అది నరేంద్ర మోడీ మద్దతు వల్లనే. గత ఎన్నికల్లో మాదిగలంతా బీజేపీకి మద్దతు తెలిపినందుకే ఈరోజు ఇది ఫలించిందని మాట. ఇది పార్లమెంటులో చట్టం ద్వారా చేస్తే బీజేపీకి చెందేది, సుప్రీంకోర్టులో ఎంఆర్పిఎస్ కేసుకు పోతే ఎంఆర్పిఎస్ చెందేది. ఈ రెండు లేవు ఇక్కడ. ఇదంతా పార్లమెంట్ చట్టం ద్వారా జరగాల్సి ఉండే, జరిగితే ఇది మోడీ చేసినట్టే. ఇది సుప్రీంకోర్టు తీర్పిస్తే మోడీకి ఏం సంబంధం అని మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నా. కాబట్టి ఈ రెండు అంశాలు కూడా వాళ్ళకి సంబంధం లేకుండా జరిగినాయి. ఇది పంజాబ్ కేసు వల్ల వచ్చింది రాష్ట్రంలో తప్పించి, కానీ దీనికి ఎంఆర్పిఎస్కి దీనికి మోడీకి ఎటువంటి సంబంధం లేదు. ఎట్లా ఉండాలి విధి విధానాలు, ఎట్లా ఉండాలి? ఇప్పుడు ఇచ్చిన తీర్పు అనేది సరైంది కదా? ఏ విధంగా అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తెలంగాణ రాష్ట్రంలో అమలు జరిగితే మాదిగలకు నష్టం జరుగుతుంది, మాదిగలకు నష్టం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో జనాభా లెక్కలు జరుగుతాయి, ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఆ జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఏ జనాభా ఎంత ఉందో ఆ జనాభా ప్రకారం వాళ్ళకి అంత రిజర్వేషన్ ఇవ్వాలి, మాదిగలు ఎంత ఉందో అంత ఇవ్వాలి. ఈ 94లో ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ డిమాండ్ ప్రారంభమైంది, అప్పుడు 7% డిమాండ్ ఉండే. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, మా రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో మాదిగల జనాభా ఎక్కువ కాబట్టి జనాభా ఎంత ఉందో అంత ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లా జరగాలి వర్గీకరణ. జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు కానీ ఇక్కడ ప్రతిపక్ష నాయకులు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఈ విషయాన్ని స్వాగతిస్తున్నారు కదా, దానిట్లో నిజానికి వాళ్ళకి ఎవరికి ఈ విషయం తెలియదు. జనాభా లెక్క జనాభా దామాష ప్రకారం అంటే ఇది కరెక్ట్గా ఉంటుంది. మేము ముఖ్యమంత్రి గారికి చెప్తాం ఈ విషయం మీద, హరీష్ రావు గారికి, కేటీఆర్ గారు కూడా కలిసి చెప్తాం. ఇట్లా కాదు జరగాల్సింది, ఏదో సుప్రీంకోర్టు ఇవ్వగానే బాగుంది బాగుంది అని అందరంటే నష్టం జరుగుతుంది, అట్లా కాదు జరగాల్సింది. మా లెక్కల ప్రకారం మీరు చెప్తే, ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారమే, ప్రభుత్వం అంటున్న ప్రకారమే ఏబిసిడి జరగాలి, జనాభా లెక్కలు చేసి, అది మా డిమాండ్. ఈ విషయాన్ని ఇప్పటి వరకు 30 ఏళ్ళుగా మాదిగ జాతికి పెద్దన్నలాక ముందలుండి నడిపించి కొట్లాడి సాధించిందే మందకృష్ణ గారు అని, మరి ఆయనకెందుకు ఈ క్రెడిట్ అంతా పోతుంది? వెనక ఉన్న మిగతా నాయకులకు, మిగతా వాళ్ళకి ఎందుకు ఇది? మేము మా అన్నం మేము నిన్న మా ప్రెస్ మీట్ మేము పెట్టుకున్నాం, ఆయన చెప్తే ఇక్కడ రాలే, మేము మా సొంతంగా వచ్చినాం. మేము అట్లా చాలా మంది వచ్చిండ్రు, ఇది తీసుకుపోయి ఆయనకి ఇప్పుడు మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెడితే కూడా ఆయన పెట్టినట్టేనా? అంటే ఏడబరినా వాళ్ళ తోటిలోనేనా? అది కరెక్ట్ కాదు బ్రదర్. గతంలో తెలంగాణ అప్పుడు కూడా ఇట్నే చేసిండ్రు, దీంట్లో అందరి పాత్ర ఉన్నది, ఆయన పాత్ర కూడా ఉంది. అట్లా చెప్తే బాగుంటుంది, కానీ ఒక్కొక్కరు అందరు చేసిందని ఒక్కొక్కరు ఆపాదిస్తే జాతికి నష్టం జరుగుతుంది. రాష్ట్రాల వారిగా నిర్ణయాలు ఎట్లా ఉండొచ్చు, ఎట్లుంటే బాగుంది?
రాష్ట్రాల వారి కంటే తెలంగాణ రాష్ట్రం ఆల్రెడీ సీఎం గారు ఒప్పుకున్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు. రెండు రాష్ట్రాలలో జరగవచ్చు, కానీ ఇప్పుడు దేశమంతా కూడా జరుగుతుంది. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో మహారి చెమ్మలు తన్నుకోండి, అన్ని రాష్ట్రాలు కూడా పెట్టుకోమని సుప్రీంకోర్టు తీర్పు ఉంది. నిజానికి మోడీకి కనుక మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో మాదిగలను ఓట్లు అడిగినందుకు నిజంగా నాకు మాదిగలు ఓట్లు వేసిన అనుకుంటే పార్లమెంట్ చట్టం చేయాల్సి ఉండే. సుప్రీంకోర్టు తీర్పు చేస్తే మోడీ చేసినట్టు ఎట్లయితుంది? వాళ్ళు ఎక్కడ కమిటీసారు? సుప్రీంకోర్టు కమిటీకి కేంద్ర ప్రభుత్వం కమిటీస్తుందా? కమిటీకి సుప్రీంకోర్టు వేసుకుని ధర్మాసనం ఏర్పడదు. విషయం పైన కమిటీ ఏ ఇస్తాము, కమిటీ నిర్ణయాలు తీసుకుంటాం లేదు కాదు కాదు. కట్టుబడి వేరు, సుప్రీంకోర్టులో ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు వేస్తుంది. పార్లమెంట్ కదా, ఆయన పార్లమెంట్కి నాయకుడు కదా. సుప్రీంకోర్టు ధర్మాసనం దానికి సంబంధం లేదు. ఎట్లా చూడొచ్చు ఇప్పుడు ఈ ఫలితాన్ని? ఎట్లా చూడొచ్చు? మందకృష్ణ వైపుగా చూడొచ్చా, లేకుంటే బీజేపీ వైపుగా చూడొచ్చా, మాదిగ సామాజిక చెందిన అందరి వైపుగా చూడొచ్చు? ఇది మాదిగలందరూ విజయము. కృష్ణ మాదిగ వైఖరి వల్ల తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు నష్టపోతారు. ఎందుకంటే ఈయన బీజేపీకి ఆపాదిస్తే రేపు బీజేపీకి పోయేటప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేస్తుంది? ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఉంది కదా, అందుకోసమే అటువంటి తటస్థ వైఖరి ఉంటేనే మాదిగలకి లాభం. ఈ విధమైన తీర్పు వల్ల నష్టం అని మరి మందకృష్ణ గారికి తెలియదని అంటారా? మళ్ళీ చివరికల్లా మందకృష్ణ మాదిగనే జనాభా దామాస ప్రకారం అంటాడు, 7% ఆయన ఒప్పుకోడు, జనాభా పెరిగిన అనుగుణంగా ఆయన ఒప్పుకుంటాడు. మీరు చూడండి.